హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోయాయి. ఓం నమశివాయ మంత్రోచ్చారణతో శివాలయాలు మార్మోగిపోయాయి. ఇక శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఎంతో భక్తితో పూజాభిషేకాలు నిర్వహించి తరించిపోయాడు. రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి కామారెడ్డి జిల్లా దోమకొండ శివాలయాన్ని సందర్శించాడు. దోమకొండ రామ్ చరణ్ అత్తగారి ఊరు కావడంతో ఈ శివరాత్రికి ఉపాసనతో కలిసి విచ్చేశాడు. దోమకొండ ఆలయంలో ప్రతి శివరాత్రి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ ఒకరోజు ముందే అక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. మహాశివరాత్రి ఉదయాన్నే ఉపాసనతో కలిసి శివాలయానికి వచ్చిన రామ్ చరణ్ అక్కడ శివలింగానికి స్వయంగా అభిషేకం చేశాడు. తానే వెళ్ళి ఆలయంలో ఉన్న బావి నుంచి నీటిని తీసుకొచ్చి శివలింగాన్ని కడిగి శుభ్రం చేసి ఆపై అభిషేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఈ సందర్భంగా చరణ్ సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాల్లో వచ్చాడు. భర్త రామ్ చరణ్ ఇంత భక్తి శ్రద్ధను చూసి ఉపాసన మురిసిపోయింది. దీనిపై ఆమె స్పందిస్తూ, మహాశివుడి పట్ల శ్రద్ధ, భక్తి, పరిపూర్ణ ఆరాధన చూపిస్తున్న రామ్ చరణ్ అంటూ ట్వీట్ చేసింది. ఇక దోమకొండలో ఉన్న శివాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు తెలుస్తుంది. రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఎన్నో మహిమలు ఉన్నాయని స్థానికులు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒక స్టార్ హీరో అయ్యుండి, అలాగే ఒక స్టార్ హీరోడు కుమారుడు అయ్యుండి ఇలా పూజాభిషేకాల్లో పరవశించిపోవడం చాలా రేర్గా చూస్తుంటాం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తుండే అవర్ ఛానల్. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.